Hi friends, welcome to our channel. In this video, we will see values. For example, if the user has 5 values, enter. So that 5 values is related to sum. And that is part of that 5 values is related to average. Okay? So if we simple example, user the values read. For example, 5 values. So these 5 values add chesi. దాని యొక్క అవుట్పుట్ ని ప్రింట్ అవుట్ చేయాలి అండ్ ఈ 5 వాల్యూస్ ని యాడ్ చేశాక దాని యొక్క ఆవరేజ్ వాల్యూ ని ప్రింట్ చేయాలి సో దీన్ని నేను దేన్ని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అంటే అరేస్ ని యూస్ చేసి క్రియేట్ చేయాలి ప్రోగ్రామ్ అనుకుంటున్నాను ఓకే సో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ నార్మల్ గా రాయడం కన్నా నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటున్నాను సో అందుకే మనం ఒక అరే ని క్రియేట్ చేద్దాం అరేలో మనకు వేరియబుల్స్ స్టోర్ అవ్వాలి సో ఆ వేరియబుల్స్ అన్ని యాడ్ అయిపోయి అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అండ్ ఆ వేరియబుల్స్ ఉన్న వాల్యూస్ తోటి మనకు ఆవరేజ్ ని కూడా కనుక్కుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ మనకు బేసిక్ సింటాక్స్ అనేది రాసి పెట్టాం అండ్ మనం యూజర్ దగ్గర నుంచి కనుక డేటా ని రీడ్ చేయాలి అనుకుంటే స్కానర్ క్లాస్ ని యూస్ చేస్తాం కదా సో స్కానర్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని కూడా క్రియేట్ చేసి పెట్టేశాను సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను సో దానికోసం వచ్చేసి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని యూజ్ చేస్తున్నాను ఓకే సో చూడండి ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను నార్మల్ గా యూజర్ వచ్చేసి యూజర్ కి డిసిషన్ ని వదిలేస్తున్నాను సో యూజర్ వచ్చేసి 10 వాల్యూస్ ని యాడ్ చేయాలనుకుంటున్నాడా లేదా యూజర్ వచ్చేసి 15 వాల్యూస్ ని యాడ్ చేయాలనుకుంటున్నాడా లేదా యూజర్ వచ్చేసి 80 వాల్యూస్ ని యాడ్ చేయాలనుకుంటున్నాడా ఈ విధంగా యూజర్ ఎన్ని వాల్యూస్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాడు అనేసి రీడ్ చేసి దాన్ని బేస్ చేసుకొని అరే ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను ఓకే సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ ని యూజ్ చేసి హౌ మెనీ values do you want to add okay so ikkada nenu em ichanante simple ga oka output print chestunnanu how many values do you want to add anesi print chestunnanu so ee vidhanga enter cheyagane manaku vachesi user em chestadu edo oka values ni enter chestadu for example 10 values ni add cheyalanukuntunnanu ledha 20 values ni add cheyalanukuntunnanu anesi some edo oka number ni enter chestadu so aa number ni manam read chesi oka variable lo store chestunnam okay for example chudandi sc dot నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే యూజర్ ఎంటర్ చేసేది ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ని తీసుకున్నాను సో నెక్స్ట్ ఇంట్ సో దీని ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఇంట్ టైప్ ఆఫ్ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాను అండ్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను సైజ్ అని చేస్తున్నాను సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తాము హౌ మెనీ వాల్యూస్ డూ యూ వాంట్ టు యాడ్ అనేసి మనం ఇచ్చేస్తున్నాం సో దాని ద్వారా యూజర్ వచ్చేసి ఒక నెంబర్ ఎంటర్ ఇస్తాడు ఆ నెంబర్ ని రీడ్ చేసుకుని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం ఇంట్ టైప్ ఆఫ్ వేరియబుల్ లో సో ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ ని బేస్ చేసుకుని మనం అరే ని క్రియేట్ చేస్తున్నాము ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అరే ని ఎలా క్రియేట్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ అరే లో ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డేటా టైప్ ని మనం పాస్ చేయాలి సో డేటా టైప్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ టైప్ ఆఫ్ వాల్యూ ని తీసుకుంటున్నాను ఇంట్ అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తాము అరే యొక్క నేమ్ సో అరే యొక్క నేమ్ వచ్చేసి సింపుల్ గా నేను ఏమిస్తున్నాను అంటే అరే అనేది చేస్తున్నాను ఏఆర్ఆర్ అని చేస్తున్నాను అరే యొక్క నేమ్ సో మీకు ఏ నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ కావాలంటే మీ నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనము అడిషన్ పర్ఫామ్ చేస్తున్నాము అండ్ యావరేజ్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ యావరేజ్ అని ఇస్తున్నాను అరే యొక్క నేమ్ ఓకే సో సమ్ ని కనుక్కుంటున్నాము అండ్ యావరేజ్ ని కనుక్కుంటున్నాం కాబట్టి సమ్ యావరేజ్ అని చేశాను సో ఓకేనా సో మీరు అరే యొక్క నేమ్ అనేది మీకు నచ్చిన నేమ్ ని మీరు ఇవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇంట్ సమ్ యావరేజ్ అని ఇచ్చేసాను అండ్ దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాను సో స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం అరే ని స్టోర్ క్రియేట్ చేస్తున్నాము అరే ని క్రియేట్ చేస్తున్నాము అని తెలియడానికి మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ని యూజ్ చేస్తాము సో మనం ఇప్పుడు అరే ని క్రియేట్ చేయాలి కదా సో చూడండి న్యూ ఏఆర్ఆర్ సారీ ఇక్కడ మనకి ఏంటి అరే యొక్క నేమ్ వచ్చేసి సమ్ యావరేజ్ కదా సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆ అరే ని క్రియేట్ చేస్తున్నాం కదా ఆ అరే వచ్చేసి ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలనేది మనం పాస్ చేయాలి ఓకేనా సో చూడండి ఇంట్ సమ్ యావరేజ్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ అని చేస్తున్నాను న్యూ ఇంట్ ఆఫ్ దీంట్లో మనం వచ్చేసి సైజ్ ని పాస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ అరే అనేది 5 వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలా లేదా ఐ అనేది సారీ అరే అనేది 10 వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలా లేకపోతే ఆర్ అనేది 15 వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలనేసి మనం సైజ్ ని పాస్ చేయాలి సో ఈ సైజ్ ని నేను ఎక్కడ నుండి పాస్ చేస్తున్నాను అంటే యూజర్ ఎంటర్ చేశాడు కదా వాల్యూస్ సో యూజర్ వచ్చేసి 10 వాల్యూస్ ని ఎంటర్ చేసుకోవాలనుకున్నాడు అనుకోండి సో 10 వాల్యూస్ ని స్టోర్ చేసుకునేలాగా నాకు అరే క్రియేట్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చేసి 5 వాల్యూస్ ని మాత్రమే యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి సో అరే వచ్చేసి నాకు ఓన్లీ 5 వాల్యూస్ ని స్టోర్ చేసుకునేలాగానే అరే అనేది క్రియేట్ అవ్వాలి సో ఆ విధంగా నేను ట్రై చేస్తున్నాను ఓకే సో చూడండి ఇంట్ సమ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్
to new int of. So user enter chesina value edaithe untundo aa value ni manam store chestunnam kada. So aa variable ni nenu size laga pass chestunnanu. Ante user vachesi 10 values ani enter chesthe 10 arrays ni 10 values ni create chesukune laga 10 values ni store chesukune laga oka array anedi create avutundi. So chudandi ikkada manam em chestunnamu, this array size will be based on user input. So user edaithe value ni enter chestunado aa value ni base chesukoni anni variables ni store chesukune laga manam oka array ni create cheyadam jarigindi. Ikkada chudandi manam em chesamo, some average of array ni create chesam. Aa array lo user enter chesina value edaithe untundo aa value ni size laga pass chesam. So user vachesi 5 ani enter chesaru ankonde, so ee array anedi 5 values ni store chesukuntundi. For example user vachesi 10 ani enter chesaru ankonde, so ee array anedi 10 values ni store chesukuntundi. So aa vidhanga manam try chesam. Okay, so ippudu next em cheyali manamu, యూజర్ దగ్గర నుంచి ఒక్కొక్క వాల్యూని రీడ్ చేయాలి కదా. సో యూజర్ వచ్చేసి ఇప్పుడు మనం 10 నంబర్స్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాడు. సో ఆ 10 నంబర్స్ ని మనం రీడ్ చేయాలి కదా. సో అలా ఈ 10 నంబర్స్ ని మనం రీడ్ చేయాలంటే దానికన్నా ముందు నేను ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేస్తున్నాను సింపుల్ గా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఎంటర్ యువర్ నెంబర్స్ అని చేస్తున్నాను. సో ఎన్ని అయితే నంబర్స్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాడో అన్ని నంబర్స్ ని ఎంటర్ చేయమని మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూజర్ ఎంటర్ చేసిన నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ ని రీడ్ చేసి మనం ఈ అరేలో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో అరే యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు, ఏదైనా ఒక అరే యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది మస్ట్ అండ్ గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మనం కండిషన్స్ లో యూజ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫర్ లూప్ ని యూజ్ చేస్తున్నాను. సో ఫర్ లూప్ ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఈ అరే ఏదైతే ఉందో ఆ అరేలో మనం వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి కదా. ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి, సో యూజర్ ఎన్నైతే వాల్యూస్ ని ఎంటర్ చేస్తున్నాడో అన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ వచ్చేసి ఇక్కడ 5 అనే నంబర్ ని ఎంటర్ చేశారు అనుకోండి. సో మనం అరేలో ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి, 5 వాల్యూస్ ని. సో యూజర్ వచ్చేసి 10 అని ఎంటర్ చేశారు అనుకోండి. సో మనం వచ్చేసి ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి, 10 వాల్యూస్ ని. యూజర్ వచ్చేసి 15 ఎంటర్ చేశారు అనుకోండి, మనం 15 వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి. అంటే మనకు ఎగ్జాక్ట్ గా ఎన్ని టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవ్వాలి లేదా ఎన్ని టైమ్స్ వాల్యూస్ అనేటివి స్టోర్ అవుతున్నాయి అనేది మనకు ఎగ్జాక్ట్ గా నెంబర్ అనేది తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్ నెంబర్ తెలిసినప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్స్ లో ఫర్ లూప్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను సింపుల్ గా ఫర్ లూప్ ని క్రియేట్ చేసి పెట్టాను. అండ్ దీంట్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇనిషియలైజేషన్ చేయాలి. ఇనిషియలైజేషన్ కోసం వచ్చేసి నేను ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 0 అని ఎందుకు తీసుకున్నాను అంటే మనకు బై డిఫాల్ట్ గా అరే యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది, ఓకే, సో అరే యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకేనా ఫ్రెండ్స్, సో అరే యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఐ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషన్ ఇవ్వాలి కదా. సో కండిషన్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే ఐ లెస్ దెన్ సైజ్ అని ఇవ్వడం జరిగింది. సో ఐ లెస్ దెన్ సైజ్ అని ఎందుకు ఇచ్చాము అని చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు ఇండెక్స్ పొజిషన్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి కదా. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇండెక్స్ పొజిషన్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అని చూసినట్టయితే సైజ్ -1 దగ్గర ఎండ్ అవుతుంది. ఏంటి ఇండెక్స్ పొజిషన్? సో ఇండెక్స్ పొజిషన్ అనేది సైజ్ -1 దగ్గర ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ వచ్చేసి 5 అని ఎంటర్ చేశారు అనుకోండి వాల్యూస్. సో ఇండెక్స్ పొజిషన్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, 5 -1 అంటే 4th ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఎండ్ అవుతుంది. సో దానికోసం వచ్చేసి ఇక్కడ ఐ లెస్ దెన్ సైజ్ అని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ చేయాలి. సో ఐ ప్లస్ ప్లస్, సో ఐ ప్లస్ ప్లస్ ని యూజ్ చేసి ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు యూజర్ ఏవైతే వాల్యూస్ ని ఎంటర్ చేస్తున్నాడో ఆ వాల్యూస్ అన్నింటినీ మనం రీడ్ చేయాలి కదా. సో మనం నార్మల్ గా వాల్యూస్ ని రీడ్ చేయాలంటే యూజర్ ఎంటర్ చేసే వాల్యూస్ ని ఏం చేస్తాము, స్కానర్ క్లాస్ ని యూజ్ చేస్తాం కదా. సో స్కానర్ క్లాస్ కి యూజ్ చేసి స్కానర్ క్లాస్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి పెట్టేసాము. సో దాన్ని బేస్ చేసుకొని, ఓకే, సో స్కానర్ క్లాస్ కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాను. సో యూజర్ ఏవైతే వాల్యూస్ ని ఎంటర్ చేస్తున్నాడో ఆ వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాను. సో యూజర్ వచ్చేసి ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని ఎంటర్ చేస్తున్నాడు కాబట్టి నేను నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఈ వాల్యూస్ ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, అరేలో స్టోర్ చేసుకోవాలి. సో అరేలో గనక మనం వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇండెక్స్ పొజిషన్ ని బేస్ చేసుకుని మాత్రమే మనం వాల్యూస్ ని స్టోర్ చేసుకోగలము. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఇండెక్స్ పొజిషన్ కోసం వచ్చేసి ఒక వేరియబుల్ ని తీసుకున్నాం కదా. సో ఈ వేరియబుల్ ని బేస్ చేసుకుని నేను ఫస్ట్ వేరియబుల్, ఫస్ట్ ప్లేస్ లో ఒక వేరియబుల్, సెకండ్ వేరియబుల్ ప్లేస్ లో ఇంకొక వేరియబుల్, థర్డ్ ప్లేస్ లో ఇంకొక వేరియబుల్, ఈ విధంగా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ
మనకు అరే ఏదైతే ఉందో అరే యొక్క నేమ్ ని తీసుకుంటాం. అరే యొక్క నేమ్ ఏంటి? సమ్ యావరేజ్ కదా. సో చూడండి, సమ్ ఏవిజి, సమ్ యావరేజ్ ఆఫ్ అని తీసుకోవాలి. సో మనం ఇండెక్స్ పొజిషన్ ని బేస్ చేసుకుని వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో దానికోసం వచ్చేసి మనం స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇండెక్స్ పొజిషన్ ని పాస్ చేయాలి. సో ఇండెక్స్ పొజిషన్ అనేది మనకు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. సో జీరో, వన్, తర్వాత టూ, తర్వాత త్రీ, ఈ విధంగా మనం పాస్ చేయాలి కదా. బట్ మనకు ఎన్ని వాల్యూస్ స్టోర్ అవుతున్నాయనేది మనకు తెలియదు. సో యూజర్ వచ్చేసి 10 వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు, 15 వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు, 20 వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేసాము, ఒక వేరియబుల్ ని రీడ్ చేసేసి ఆ దాన్ని బేస్ చేసుకుని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం కదా. సో దీన్ని నేను ఇప్పుడు మనం ఏదైతే కండిషన్ ని పాస్ చేసామో, ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ సైజ్ అనేసి, సో ఈ వేరియబుల్ యొక్క హెల్ప్ ని తీసుకుని ఇండెక్స్ పొజిషన్ ని పాస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, సమ్ యావరేజ్ ఆఫ్ జీరో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. వచ్చేసి అంటే ఫస్ట్ పొజిషన్ లో ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఐ ప్లస్ ప్లస్. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది మనకు, 0 + 1 = 1. సో సమ్ యావరేజ్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో ఇంకొక వాల్యూ స్టోర్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అంటే 1 + 1 = 2 అవుతుంది. సో సమ్ యావరేజ్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో ఇంకొక వాల్యూ స్టోర్ అవ్వాలి. సో ఆ విధంగా మనం ఇక్కడ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. సో సమ్ యావరేజ్ ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ ఇచ్చేసాను ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఎన్ని వాల్యూస్ అయితే ఎంటర్ చేస్తాడో అన్ని వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాము. అన్ని వాల్యూస్ ని ఇండెక్స్ పొజిషన్ ని బేస్ చేసుకుని ఒక్కొక్క వాల్యూని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని యాడ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, యూజర్ ఏవైతే వాల్యూస్ ని ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూస్ అన్నింటిని యాడ్ చేసి అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఇంట్ సమ్ ఈక్వల్స్ టు 0 అనేసి నేను ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. ఈ వేరియబుల్ యొక్క హెల్ప్ ని ఇక్కడ ఫర్ లూప్ ని యూజ్ చేస్తున్నాను. చూడండి, సమ్ ఈక్వల్స్ టు, సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్, ఇక్కడ మనకి ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్ ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సమ్ యావరేజ్ ఆఫ్ ఐ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూని మనం రీడ్ చేసేసి ఆ వాల్యూని సమ్ కి యాడ్ చేస్తున్నాము. ఈ సమ్ ద్వారా వచ్చిన వాల్యూని మనం సమ్ లో స్టోర్ చేసుకుంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి ఏమవుతుందంటే, మనకు ఆ వాల్యూస్ అనేటివి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపించాక ఈజీగా అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకు కంప్లీట్ గా లూప్ అనేది రిపీట్ అయిపోతుంది. సో లూప్ అనేది రిపీట్ అయిపోయాక మనకు ఒక ఫైనల్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఆ ఫైనల్ వాల్యూని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేస్తున్నాను. అండ్ సమ్ ఈజ్ అనేసి అవుట్పుట్ ఇచ్చేసి ప్లస్ ఆ వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నాను, సమ్ అనే వేరియబుల్ ని. సో దీని ద్వారా మనకి ఏమవుతుంది, ఆ వేరియబుల్ కి సంబంధించిన వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం యావరేజ్ ని కూడా ప్రింట్ చేయాలనుకున్నాం కదా. సో చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ యావరేజ్ ఈజ్ ప్లస్ మనం యావరేజ్ ని ప్రింట్ చేయాలి. సో యావరేజ్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది, టోటల్ మనకు ఎంతైతే ఉందో టోటల్, సో టోటల్ బై మనకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని మనం ప్రింట్ చేసినట్టయితే, డివైడ్ చేసినట్టయితే మనకు యావరేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 5 వాల్యూస్ ఉన్నాయనుకోండి. సో 5 వాల్యూస్ ని యాడ్ చేసి డివైడెడ్ బై 5 అని ఎంటర్ చేస్తాం. సో డివైడెడ్ బై 5 చేసినట్టయితే మనకు ఆ 5 వాల్యూకి సంబంధించిన యావరేజ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, సమ్ డివైడెడ్ బై సైజ్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో సైజ్ అని ఎందుకు ఇచ్చాము, మనకు ఎన్ని నంబర్స్ ని బేస్ చేసుకుంటున్నాము, ఎన్ని నంబర్స్ ని ఎంటర్ చేస్తున్నాము అనేది మనకు సైజ్ లోనే ఉంది కాబట్టి ఆ సైజ్ తోటి నేను డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో చూడండి, నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. సో మనకు ఫస్ట్ అడుగుతుంది హౌ మెనీ వాల్యూస్ డూ యూ వాంట్ టు యాడ్ అనేసి. సో ఇక్కడ యూజర్ వచ్చేసి ఎన్ని వాల్యూస్ ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 నెంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 3 అని చేశాను. సో అప్పుడు మనకి ఏమడుగుతుంది, ఎంటర్ యువర్ నెంబర్స్ అని చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అనే ఒక నెంబర్ ఎంటర్ చేశాను, 2 అనే ఒక నెంబర్ ఎంటర్ చేశాను, 3 అనే ఒక నెంబర్ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమవ్వాలి, ఈ 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 నంబర్స్ యాడ్ అయిపోయి సమ్ ప్రింట్ అవ్వాలి. అండ్ దాంతో పాటు యావరేజ్ కూడా ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, సమ్ ఈ 6 అని ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 3, 3 + 2 = 5, 5 + 1 = 6. సో 6 అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ యావరేజ్, యావరేజ్ చూసుకున్నట్టయితే ఈ 3 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 6 కదా. సో 6/3 అంటే 2. సో యావరేజ్ కూడా మనకు ప్రింట్ అవ్వడం జరిగింది.
ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వచ్చేసి వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేసుకున్నామంటే అరేని ఎలా క్రియేట్ చేస్తామో అండ్ అరేని బేస్ చేసుకుని మనం దాంట్లోకి వాల్యూస్ ని ఎలా యాడ్ చేస్తామో అండ్ అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలనుకుంటే ఎలా యాడ్ చేస్తామో అండ్ దానికి సంబంధించిన యావరేజ్ ని ప్రింట్ చేయాలి అనుకుంటే ఎలా ప్రింట్ చేస్తామో అనేసి మనం డీటెయిల్ గా తెలుసుకున్నాము. ఓకే, బట్ దీంట్లో వచ్చేసి మనకు ఒక చిన్న చేంజ్ కూడా ఉంటుంది, అదేంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, 3 వేరియబుల్స్ ని యాడ్ చేసినప్పుడు మనకు కరెక్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను వచ్చేసి మళ్ళీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, హౌ మెనీ వాల్యూస్ డూ వాంట్ టు యాడ్ అని అడిగింది, నేను వచ్చేసి 4 అని ఎంటర్ చేశాను. సో 4 ఎంటర్ చేసి ప్రెస్ చేశాను. ఇప్పుడు మనకు వచ్చేసి ఎంటర్ యువర్ నంబర్స్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3, 4, సో 1, 2, 3, 4 అనే వాల్యూస్ ని ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, 4 ప్లస్ 3 ఎంత, 7, 7 ప్లస్ 2 ఎంత, 9, 9 ప్లస్ 1 ఎంత, 10. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది ప్రింట్ అయింది. బట్ మనకు యావరేజ్ వచ్చేసరికి యావరేజ్ ఏమని ప్రింట్ అయింది, 2 అనేది ప్రింట్ అయింది యావరేజ్. బట్ మనకు వచ్చేసి యావరేజ్ వచ్చేసి 2 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎన్ని ఉన్నాయి, 4, 10 ఉంది కదా. సో కంప్లీట్ గా అన్ని వాల్యూస్ ని యాడ్ చేస్తే 10 వచ్చింది. సో 10 డివైడెడ్ బై 4, సో 10 డివైడెడ్ బై 4 అంటే మనకి ఎంత వస్తుంది, 2 వస్తుందా, రాదు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్ గా మనం తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అన్ని కూడా ఇంట టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి మనకు యావరేజ్ కూడా ఇంట లాగానే ప్రింట్ అవుతుంది. సో అలా కాకుండా మనకు డెసిమల్ పాయింట్స్ లో కూడా ఎగ్జాక్ట్ గా వాల్యూ అనేది డెసిమల్ పాయింట్స్ లో కూడా రావాలి అనుకుంటే మనకి ఇక్కడ సమ్ వచ్చింది కదా. సో ఈ సమ్ నేను ఏం చేస్తున్నాను అంటే డబుల్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి సింపుల్ గా డబల్ అని ఇస్తున్నాను, డబల్ సమ్ 1 అనే వేరియబుల్ ఇచ్చేసాను. సో సమ్ 1 ఈక్వల్స్ టు సమ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే చాలా చిన్న టాస్క్ చేస్తున్నాం. సో సమ్ ఏదైతే ఉంటుందో ఈ సమ్ అనేది మనకు ఇంట ఫార్మాట్ లో ఉంది కదా. సో నేనేం చేస్తున్నాను అంటే ఈ సమ్ లో ఉన్న వాల్యూని డబుల్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. సో డబుల్ లాగా కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు కనుక మనం యావరేజ్ ని చూసుకున్నట్టయితే మనకు డెసిమల్ పాయింట్స్ తో సహా ఎగ్జాక్ట్ గా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, యావరేజ్ ఈజ్ సమ్ బై సైజ్ అని కాకుండా సమ్ 1 డివైడెడ్ బై సైజ్ అని ఇవ్వాలి. సో సమ్ 1 డివైడెడ్ బై సైజ్ అని ఇచ్చినట్టయితే ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ గా అవుట్పుట్ అనేది డెసిమల్ పాయింట్స్ తో సహా రావడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి 4 ఎంటర్ చేశాను అండ్ వాల్యూస్ వచ్చేసి 1, 2, 3, 4. ఇప్పుడు కనుక మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే యావరేజ్ ఈజ్ 2.5 అనేది రావడం జరిగింది. సో ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది మనకి ఇప్పుడు రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు వచ్చేసి అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఎలాంటి డేటా టైప్ ని యూజ్ చేయాలి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనకు ఓన్లీ ఇంటీజర్ ఫార్మాట్ లోనే ప్రింట్ అవ్వాలనుకుంటే మీరు ఇంట్ వాల్యూస్ ని తీసుకోవచ్చు, లేదు నాకు ఎగ్జాక్ట్ నంబర్ అనేది ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి విత్ డెసిమల్ పాయింట్ ఉన్నా సరే అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ విధంగా డబుల్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్ గా సమ్ ని ప్లస్ యావరేజ్ ని కనుక్కోవడానికి ఒక బేసిక్ ప్రోగ్రామ్. సో ఈ బేసిక్ ప్రోగ్రామ్ లో మనం ఏం చేసామంటే ఒక అరేని క్రియేట్ చేసి ఆ అరేలోకి ఫర్ లూప్ ని యూజ్ చేసి వాల్యూస్ ని యాడ్ చేసాము అండ్ దాన్ని బేస్ చేసుకుని సమ్ ని కనుక్కున్నాము అండ్ సమ్ ని ప్రింట్ చేసాము అండ్ యావరేజ్ ని కనుక్కొని యావరేజ్ ని కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ రోజు కంప్లీట్ టాపిక్.